నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మియాపూర్ లోని కలవర్ టెంపుల్ ఏరియాలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి, 17 సంవత్సరాల విద్యార్థి చనిపోయిన పరిస్థితి. కాలేజ్ సంబంధించిన యాజమాన్యం ఏమో ఇది సూసైడ్ చేసుకున్నా అని చెప్తున్నారు. కొంచెం ప్రజా సంఘ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేదు వాళ్ళు చంపేశారు, లేకపోతే శవాన్ని మేము రాకముందు ఎలా తీసుకెళ్లి గాంధీకి చేరుస్తారని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి. చెప్పండి, అసలు ఏం జరిగింది కాలేజ్? నేను పల్లె మురళి, ఎఫ్డిఎస్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు మార్నింగ్ 7 గంటల ప్రాంతంలో మాకు మెసేజ్ రావడం జరిగింది. ఈ యొక్క శ్రీ చైతన్య మియాపూర్ బ్రాంచ్ లో విద్యార్థి చనిపోయాడని. ఇక్కడికి విద్యార్థి సంఘాలైనటువంటి మేమందరం కూడా రావడం, ఈ యొక్క లోపల ఏదైతే విద్యార్థి సంఘం నాయకులందరినీ కూడా లోపలికి పంపించే పరిస్థితి లేకుండా, దాని తర్వాత పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్యాన్ కి ఊరేసుకున్నారని చెప్పింది, కానీ ఫ్యాన్ కనీసం దుమ్ము కూడా చెదరలేదు, అట్లనే ఉంది. మాది ఒకటే ఒక డౌట్ ఏంటంటే, మనం చూస్తున్నాం సుమారు 2 నెలల నుంచి ప్రతిరోజు ప్రతి ఆల్టర్నేట్ డే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఈ యొక్క కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతాం. ఒకవేళ వీళ్ళ తప్పే లేకపోతే, ఆ విద్యార్థిది ఆత్మహత్యనే అయితే, తల్లిదండ్రులకు బాడీ లేదా విద్యార్థి బాడీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఫోన్ చేసిండ్రు? విద్యార్థి సంఘాలు కాలేజీ ముందుకు వస్తే ఎందుకు యాజమాన్యం మొత్తం కూడా పారిపోయింది? అంటే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి తీసుకెళ్లి డైరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసేసినారు. అంటే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ముందు చనిపోయిన తర్వాత? తల్లిదండ్రులకు బాడీ, తల్లిదండ్రులకు హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ ల్యాండ్ మార్క్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు, తల్లిదండ్రులు ల్యాండ్ మార్క్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేలోపే బాబు చనిపోయిండు, మీరు గాంధీకి వెళ్ళండి అని చెప్పారు, మార్చురీకి వెళ్ళండి అని చెప్పారు. సో మేము, మనది ఒకటే ప్రశ్న, ఒకవేళ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే మీకు భయం ఎందుకు? మీరు తల్లిదండ్రులు వచ్చేంత వరకు ఎందుకు ఆగలేదు? నెంబర్ వన్. నెంబర్ టూ, 2000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతారు. బహుశా 2000 మంది విద్యార్థులలో ఏ ఒక్క విద్యార్థికి జ్వరం వచ్చినా గానీ అవుట్ పాసింగ్ ఇయర్ విల్ అట్లాంటిది హుటాహుటిన కాలేజీలో క్లాసెస్ నడిపించకుండా 2000 మంది విద్యార్థులను పంపించేసారు బయటికి. విద్యార్థి సంఘ నాయకులు వస్తే వాళ్ళతో ఎవరితోనూ కూడా యజమాన్యం మాట్లాడకుండా క్యాబ్ బుక్ చేసుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏజీఎం శివప్రసాద్ గానీ, ఎవరైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యం ఉందో సంబంధించిన శ్రీ చైతన్య వాళ్ళు, వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడు ఏ సంఘ నాయకులు వచ్చినా లేకపోతే ఎవరు పేరెంట్స్ వచ్చినా కనీసం రెస్పాండ్ అవ్వరు, ఫోన్లు ఎత్తారు. విద్యార్థుల సమస్యల మీద మాట్లాడడానికి వస్తే కూడా వీళ్ళు ఫోన్లు ఎత్తారు. ఖచ్చితంగా చాలా నిర్లక్ష్యం ఉంది. గత 15 రోజుల కింద ఈ యొక్క కాలేజీలో గ్రూపు తగాదాలు అయినాయి. ఈ గ్రూపు తగాదాలు 2 వర్గాలుగా విద్యార్థులు చీలిపోయి ఉన్నారు. మరి ఈ చీలిపోయిన విద్యార్థులు ఏమన్నా మాట మాట అనుకుని ఆ విధమైన సంఘటన జరిగిందా? ఎందుకు 2 వర్గాలు విడిపోయి విద్యార్థులలో చిన్న చిన్న గొడవల వల్ల 2 వర్గాలుగా విడిపోయి కొట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మళ్ళీ సర్దుబాటు చేసిన పేరెంట్స్ అందరు వచ్చి ఆ వర్గాలకు సంబంధించిన పిల్లలు ఏమన్నా ఈయన ఏమైనా అన్నారా, ఈయన ఆ విధంగా ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, లేదా ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ యొక్క రెసిడెన్షియల్ హాస్టల్స్లలో వాళ్ళ పని, తల్లి తండ్రి ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉంటే పిల్లగాన్ని చూసుకోలేని పరిస్థితులలో ఈ హాస్టల్స్ లో అయితే మా బిడ్డ క్షేమంగా ఉంటాడు కదా అనేటువంటి ఆలోచనతో ఒక హాస్టల్లో వేస్తారు. వీళ్ళు అరౌండ్ ద క్లాక్ వార్డెన్ ని పెట్టాలి, డే అండ్ నైట్ వార్డెన్ ని పెట్టి పిల్లల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళారో అదే విధంగా మళ్ళీ తల్లిదండ్రులకు చేసేటువంటి బాధ్యత ఈ వార్డెన్లది, ఒక యజమాన్యం ఉంటుంది. ఆ పిల్లవాడు 4 గంటలకు చచ్చిపోతే పొద్దున 7 గంటల దాకా వీళ్ళు ఏం చేసిండ్రు? నెంబర్ వన్. ఎందుకు సంఘ నాయకులు ఎవరు వచ్చినా భయపడి పారిపోయినరు? నెంబర్ టూ, అదే విధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయలేదు. విద్యాశాఖ మంత్రి ఉంటేనే ఆ యొక్క విద్యారంగానికి సంబంధించినటువంటి అధికారులు చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తారు, పనిచేయరు. మేము ఎన్నోసార్లు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలకు పర్మిషన్లు లేవని లేదా బోర్డులు లేకుండా నడిపిస్తున్నారని కంప్లైంట్లు ఇచ్చినాం డిఏకి. ఇప్పటి వరకు కూడా ఇన్స్పెక్షన్ చేయలేడు అతను. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ఈ యొక్క
విద్యారంగానికి సంబంధించి విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయాలి. అదేవిధంగా శ్రీ చైతన్య కాలేజీలో ఏవైతే ఆత్మహత్యలు హత్యలు జరుగుతూ ఉన్నాయో వీటికి ఖచ్చితంగా శ్రీ చైతన్య మీద యాక్షన్ తీసుకొని ఈ కాలేజీలు అన్నిటి కూడా రద్దు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో వీటికి A1 శ్రీ చైతన్య అయితే A2 ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు కనీసం వచ్చి ఇన్స్పెక్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందులో ఏ రకమైనటువంటి ఫుడ్ పెడతా ఉన్నారు, పిల్లల్ని ఏ విధంగా మార్కులతోని గ్రేడ్లతోని కింద మీద డిస్క్రిమినేట్ చేస్తూ ఉన్నారు అనేది ఈ యొక్క అధికారులు వచ్చి పట్టించుకున్న పాపన పోలేదు. అందుకనే వరుసగా ఈ యొక్క ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రెషర్ కుక్కర్ లో పిల్లల్ని పెట్టినట్టుగా పెట్టి వాళ్ళకు చదువు అనే ఒక చట్రంలో తిప్పుతూ మరి అటు ఏదైతే ప్రెషర్ కుక్కర్ లో కావాల్సిన మోతాదు రైస్ పెడితేనే అది ఉంటది, లేకపోతే ప్రెషర్ ఎక్కువ పగిలిపోతుంది. ఆ విధంగా పిల్లలకు ఎక్కువ బటన్ మోపడం వల్ల పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి కారణమవుతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా శ్రీ చైతన్య కాలేజ్ నిర్లక్ష్యం, అదే విధంగా ప్రభుత్వం యొక్క యంత్రాంగం నిర్లక్ష్యం కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజ్ అన్నింటినీ కూడా రద్దు చేయాలి. నేను పేరెంట్స్ కి ఒకటే ఒకటి కోరుతున్నా ఉన్నా, మీ పిల్లల్ని శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో వేయకండి, మీరు వేస్తే వాళ్ళని మర్చిపోండి, ఇంకా వాళ్ళని కాటికి పంపించినామని చెప్పి వేయండి. వస్తే ఇంటికి వస్తే ఆనందపడండి, లేకపోతే ఏడుస్తూ కూర్చోండి. అంటే చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే మంచి చదువులు ఈ ప్రభుత్వ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ సరిగా ప్రభుత్వం చదువు చెప్పించట్లేదు, ఫుడ్ విషయంలో కానీ కరెక్ట్గా లేదు అని నమ్మి డబ్బులు పోయినా సరే మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఇట్లాంటి కాలేజీలో జాయిన్ చేస్తున్నారు పరిస్థితి. కానీ వాళ్ళే ఇట్లా చంపుకుంటారని వాళ్ళు అనుకోరు కదా. ఇప్పుడు ప్రభుత్వ ఇది కూడా ప్రభుత్వం కుట్రనే, ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వ కాలేజీలను అన్నింటినీ కూడా నిర్వీర్యపరిచి ఒక అనివార్య పరిస్థితులలో ఈ యొక్క ప్రైవేటు యజమాన్యం సైడు తల్లిదండ్రులు చూసే విధంగా ప్రభుత్వమే వాంటెడ్ గా నెట్టివేస్తున్నది. ఎందుకనంటే ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా కాలేజీలు ఉన్నాయి, ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో వాళ్ళందరికీ పెట్టుబడులు ఉన్నాయి. వాళ్ళే మళ్ళీ పెట్టుబడులు ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లాభాలు కావాలి, లాభాలు కావాలని ఆశించిన ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి పరచరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయరు, ప్రైవేట్ రంగాలకు పర్మిషన్ ఇచ్చినా వాటి మీద కూడా బాధ్యత వహించరు, కనీసం అధికారుల మీద ఒత్తిడి తెచ్చి రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ జరిపారు. రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ జరిగితే ఇలాంటి సంఘటనలు జరగవు. అంటే అతను ఎప్పుడు చనిపోయిండు, ఎప్పుడు హాస్పిటల్ తరలించారు? అసలు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను పొద్దున్న లేచేసరికే బాడీ ఉంది, అంటే 4:30-5 గంటల ప్రాంతంలో ఆ పిల్లలందరినీ కూడా లేపుతారు, అప్పటికే చనిపోయిండు పిల్లవాడు. ఆ ఫ్రీజ్ అయిన బాడీని కనీసం అంబులెన్స్ లో కాకుండా బైక్ మీద తీసుకెళ్ళింది, బైక్ మీద తీసుకెళ్లి ఆ ల్యాండ్ మార్క్ హాస్పిటల్లో చనిపోయిన నిర్ధారణ చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్ కు పంపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇంతమంది చచ్చిపోతా ఉంటే కూడా మళ్ళీ పర్మిషన్లు ఇచ్చి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు? మీరు ఎంకరేజ్ చేయడం మీద కూడా తప్పు కదా, ఇప్పుడు ప్రభుత్వంది కూడా తప్పు కదా. ప్రభుత్వాన్ని మనం ఎందుకు నిందించొద్దు? ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేయకపోవడం వల్ల వీళ్ళు నిద్రపోతా ఉన్నారు. శ్రీ చైతన్య కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యం మొత్తం కూడా నన్ను ఎవరు ఏం చేయరు, మా దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి, అధికారులను కొనేస్తామనేటువంటి ధైర్యంతోని విద్యార్థి సంఘాల వాళ్ళని కూడా బేకదారు చేస్తూ వాళ్లకు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి కనీస చట్టం మీద కానీ రాజ్యాంగం మీద కానీ ప్రజల మీద కానీ విద్యార్థుల హక్కుల మీద కానీ కనీస గౌరవం లేదు వీళ్ళకు. కాబట్టి ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఇలాంటి కుటుంబ సభ్యులకు పర్మిషన్ ఇవ్వకుండా కనీసం ఒక అంబులెన్స్ అనే వెహికల్ లేకుండా కూడా అతన్ని ఒక బైక్ పైన తీసుకెళ్లి ఒక నార్మల్ ఒక హాస్పిటల్ తీసుకెళ్లి చనిపోయాడని నిర్ధారించిన తర్వాత గాంధీకి తీసుకెళ్లారు. కనీసం పేరెంట్స్కి కానీ ఎవరికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఈ విద్యాశాఖలో లోపం ఉంది అని చెప్పి ప్రజాసంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి.